ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి. ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు, ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు. అంతేకాదు, మీ ఇంట్లోకి వద్దన్నా సరే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, అలానే గణపతి, కుబేరస్వామి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు. వినాయక చవితి అనేది భారతదేశంలో ఎంతో గొప్పగా జరుపుకునే పండగ. ఈ వినాయక చవితిని భారతదేశంలోనే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా, ఇతర దేశాలలో కూడా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున గణపతికి ఇష్టమైనటువంటి 21 పత్రాలను పెట్టి పూజిస్తాము. గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్డూలు నైవేద్యాలుగా పెడతాము. ఇక ఉండ్రాళ్ళు, లడ్డూలు, గణపతికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ తయారు చేయాలి అన్నా గ్యాస్ స్టవ్ పైనే తయారు చేస్తూ ఉంటాము. అందుకే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులలో గ్యాస్ స్టవ్ చాలా ముందుంటుంది. అందుకే మనం ఏ పూజ, ఏ వ్రతం, ఏ నోము నోచినా సరే ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి, గ్యాస్ స్టవ్ని అలంకరించి, ఆ తరువాత తీపి పదార్థాలను గ్యాస్ స్టవ్ పైన వండి, ఆ తరువాత ఇతర పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. ఇక ఈ గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైన ప్రదేశంలో ఉంటుంది, అంటే దైవాంగికమైనటువంటి ప్రదేశంలో ఉంటుంది. నిజానికి వంటగది అంటేనే పూజగదితో సమానం. పూజగది సపరేట్గా లేని వారు వంటగదిలోనే పూజలు చేస్తూ ఉంటారు. అయినా సరే పూజగదిలో చేసినంత పుణ్యం లభిస్తుంది. పూజగదికి అంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి ఈ పూజగదిలో వంటలు చేయలేము, కానీ వంటగదిలో మాత్రం పూజలు చేయగలం, వంటలు చేయగలం. అలాంటి వంటగదికి లక్ష్మీప్రదమైనటువంటి స్థలంగా పేరు ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదికి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని కూడా అంతే పవిత్రంగా, లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము. అందుకే ఎప్పుడైనా సరే, ఏ పండగ వచ్చినా సరే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తాము. మనం చిన్న పూజ చేసినా, పెద్ద పూజ చేసినా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని మనం అలంకరించి తర్వాత పూజలు చేస్తూ ఉంటాము. పూజలకి కావలసిన నైవేద్యాలు, ప్రసాదాలు వండుతూ ఉంటాము. అయితే ఈ గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఇది పెట్టడం వల్ల సర్వ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మీ యొక్క సంపద పెరుగుతుంది. ఆటంకాలు తొలగిపోయి అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది. విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు గణపతి. ఈరోజు గణపతి భూలోకానికి వచ్చే రోజు. ఈరోజు నుండి 9 రోజుల పాటు భూలోకంలో ఘనంగా పూజలు అందుకొని 10వ రోజు నిమజ్జనం చేయబడతాడు. అంటే నిమజ్జనం తర్వాత కైలాసానికి వెళ్ళిపోతాడు. ఈ 9 రోజుల పాటు ఎంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజలు చేస్తామో అంత మంచి ఫలితం కలుగుతుంది. ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. విద్య, బుద్ధులు అనేవి అధికంగా వస్తాయి. జ్ఞానం, సంపద అద్భుతంగా పెరుగుతుంది. ఇక మనం ఈ ప్రపంచంలో కొనలేనిది ఏదైనా ఉందా అంటే అది విజ్ఞానమని చెప్పుకోవచ్చు. విజ్ఞానం అనేది దేవుడు ప్రసాదించే ప్రసాదంగా భావిస్తూ ఉంటాము. ఆ దైవానుగ్రహం ఉంటేనే, ముఖ్యంగా గణపతి, సర్వ విఘ్నాలను తొలగించే గణపతి విజ్ఞానానికి అధిపతి. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉంటే జీవితంలో లేనిది కానిది అంటూ ఏదీ ఉండదు. మరి ఆ విఘ్నాలను తొలగించి అన్నింటిలో విజయాలను కలిగింపజేసే వినాయకుని అనుగ్రహాన్ని అతి సులువుగా పొందడానికి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున తప్పకుండా వినాయకుణ్ణి 21 పత్రాలతో పూజించాలి. అలానే విఘ్నేశ్వరునికి ఇష్టమైనటువంటి శ్లోకంలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నే ప్రశాంతయే. ఈ శ్లోకం అంటే గణపతికి చాలా ఇష్టం. ఈ శ్లోకంతో పాటు ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, వీలుంటే 101 సారి కానీ తప్పకుండా జపించండి. ఇలా జపించడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. కోట్లకి అధిపతిగా మారిపోతారు. అయితే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొందాలి అంటే, మీ జీవితంలో నుండి అదృష్టం వచ్చి దరిద్రం వెళ్ళిపోవాలి అంటే 21 పత్రాలలో ముఖ్యంగా ఉండవలసినవి జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, దానితో పాటు గన్నేరు పూలు, మందారం పూలు, మందారం ఆకులు, గన్నేరు ఆకులు కూడా. అలానే ముఖ్యంగా గరిక. గరిక అంటే వినాయకుడికి చాలా ప్రీతికరం.
గరికతో వినాయకుణ్ణి పూజిస్తే కష్టాలు మొత్తం తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు మీ ఇంట్లో ఉంటే కూడా తొలగిపోతాయి. అలాంటి అంటే ఎన్ని రకాల సమస్యలైన అప్పులు, ఆర్థిక సమస్యలు, జీవితంలో కష్టాలు, దాంపత్య జీవితంలో సుఖం సంతోషం లేకపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, పిల్లలు చదువులో వెనకబడిపోయి ఉండటం, ఇలాంటి రకరకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. దరిద్ర బాధలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు. గణపతి అనుగ్రహంతో జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. ఇక రాత్రి సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తారు కనుక రాత్రి సమయంలో చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. అలానే గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఇవి ఈ నైవేద్యాలను తయారు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ అంటే కేవలం గ్యాస్ స్టవ్ని మాత్రమే కాదు, గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల, గ్యాస్ స్టవ్ వెనకాల గోడను కూడా శుభ్రంగా చేసుకోవాలి. ఆ తరువాత గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మసిగుడ్డ ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ వాడుకోవాలి. అప్పుడు ఇంట్లో అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాదు, ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఉండవు, దాంపత్య జీవితంలో కూడా గొడవలు అనేవి ఉండవు, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ఇక పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు లేకపోయినా సరే మట్టి పొయ్యిలను అందంగా అలంకరించేవారు. ఎర్రని మట్టితో అందులో కొద్దిగా ఆవు పేడను కూడా కలిపి, ఈ ఎర్రటి పుట్టమట్టి మరియు ఆవు పేడ రెండింటినీ కలిపి పొయ్యిలు అందంగా అలికి ముగ్గులు పెట్టి అలంకరించేవారు. ఆ లక్ష్మీ కళ ఇట్టే ఉట్టిపడేది. ఆ పొయ్యిలపైన వంటలు చేసినా ఆరోగ్యానికి మేలు కలిగేవి. అంతేకాదు అప్పట్లో ఎలాంటి వ్యాధులు వచ్చేవి కూడా కాదు. ఇప్పట్లో క్యాన్సర్ అని, ఇక రకరకాల చర్మ వ్యాధులని, ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. అప్పట్లో గ్యాస్ స్టవ్, మట్టి పొయ్యి, కట్టెల పొయ్యిలు అయినా సరే ఆరోగ్యం ఎలాంటి అంటే సమస్యలకి లోనయ్యేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆరోగ్య సమస్య చాలా సహజమైపోయింది. అప్పట్లో వాడే న్యాచురాలిటీ అయినా, వారు ఉండే చిత్తశుద్ధి అయినా, దానితో పాటు వారు పవిత్రమైన మనస్సు అయినా, నిర్మలమైన మనస్సు, అలానే వారి అమాయకత్వం, అలానే వారు చేసేవన్నీ కూడా మంచి న్యాచురల్ పదార్థాలు. అంతేకాదు ఆవు పేడ వంటి వాటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. మన చుట్టూ ఉండే నెగటివిటీని తొలగించడమే కాదు, మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించేవి. అందువల్ల వారు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండేవారు. ఇక వారికి ఎలాంటి ధనపరమైన సమస్యలు అనేవి లేకపోయేవి. వారు అందంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండేవారు. ఇప్పట్లో అన్నీ కరువైపోయాయి. తినే తిండి మొత్తం కల్తీ అయిపోతుంది. ఇక ఇప్పట్లో మనం మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది. దానితో పాటు గ్యాస్ స్టవ్ కూడా వచ్చేసింది. కట్టెల పొయ్యి వంటివి ఇప్పుడు మనం వాడడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగాలు చేయటంలో చాలా బిజీ అయిపోయారు. అందువల్ల మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసిందే తప్పదు. ఇక ఇప్పట్లోనైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మన పద్ధతులను మర్చిపోకుండా ఉంటారు. ప్రతినిత్యము కాకపోయినా కనీసం ఇలా పూజలు, పండగల రోజుల్లోనైనా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి, గ్యాస్ స్టవ్ని అలంకరించి, గ్యాస్ స్టవ్ని నమస్కరించుకొని గ్యాస్ స్టవ్ పైన వంటలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. అలానే రాత్రి సమయంలో కిచెన్ నిండా, అంటే కిచెన్లో బోళ్ళు అంటే మనం భోజనం తర్వాత ఉండే గిన్నెలు వంటి వాటిని శుభ్రం చేసి పడుకోవాలి. అప్పుడు ఇంట్లో నెగటివిటీ తగ్గిపోతుంది. ఇక మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములు తొలగిపోతాయి. అలానే ఇంట్లో లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలామంది అలా చేయకుండా ఎక్కడివి అక్కడే పెడుతూ చిందరమందరుగా పడవేస్తూ ఉంటారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. కాబట్టి మర్చిపోకుండా ఎప్పుడూ కూడా వంటగదిని పరిశుభ్రంగా చేసుకోవాలి. వంటగదిలో ఎప్పుడూ కూడా మంచి శుభ్రత, సువాసనను వెదజల్లేలాగా చూసుకోవాలి.
శుభ్రతను పాటిస్తూ సువాసన భరితంగా ఉండే సాంబ్రాణి ధూపాన్ని వేస్తూ ఉండాలి. అన్ని రోజులు కాకపోయినా ఈరోజు రాత్రి సమయంలో తప్పకుండా వేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలోనే దేవతలు ఇంట్లోకి వస్తారు కనుక రాత్రి సమయంలో తప్పకుండా ఇంట్లో ధూపాన్ని వేయాలి. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటలలోపు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగానే దైవం పైన భారాన్ని వేసి చేయవచ్చు. అంటే నమ్మకంతో, నమ్మకంగా దైవానుగ్రహం కలుగుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు అమాంతం మీరు ధనవంతులుగా మారిపోతారు. అలా ఈ పరిహారాన్ని చేసే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రంగా చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల, గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రం చేసుకొని, ఇంట్లో గిన్నెలు వంటివన్నీ కూడా క్లీన్గా చేసుకొని ఆ తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్లకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పరిహారానికి తగిన ఫలితం వస్తుంది. అయితే ఈ విధంగా మీరు నిద్రిస్తాము అనే సమయంలో మాత్రం ఈ పరిహారాన్ని చేయండి. ముందుగా ఒక రాగి ప్లేటు కానీ లేదా ఇత్తడి ప్లేటుని కానీ తీసుకోండి. ఆ ప్లేట్లో గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలు, అలానే 21 రకాల పత్రాలను పెట్టండి. ఒకవేళ మీకు 21 రకాల పత్రాలు లేకపోతే నవధాన్యాలను పొయ్యండి. 9 రకాల ధాన్యపు గింజలను ప్లేట్లో పొయ్యండి. అందులో ఒక జిల్లేడు ఆకు, జిల్లేడు పువ్వుని పెట్టండి. దానితో పాటు ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి పెట్టండి. అలా పెట్టేసి అది అంటే ఆ ప్లేట్ని రాత్రంతా కూడా గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళకూడదు. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్లేట్ని బయటకు తీయాలి. మరి స్నానం చేయాలా లేదా ఎలా తీయాలి అనే సందేహం కూడా కలగవచ్చు. ఇది బయటికి తీయడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. మీరు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే వెళ్ళి బ్రష్ చేయకపోయినా పర్వాలేదు. గ్యాస్ స్టవ్ నుండి అంటే గ్యాస్ స్టవ్ కింది నుండి ఆ ప్లేట్ని తీసి అందులో ఉండే గణపతిని మీ శరీరానికి రాసుకొని స్నానం చేయండి. లేదా ఆ గణపతిని నీటిలో కరిగించి ఆ నీటిని తులసి చెట్లకి పొయ్యండి, లేదా మీ ఇంట్లో ఉండే పూల మొక్కలకి పొయ్యండి. ఇలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు అమాంతం అదృష్టం ఐశ్వర్యం పెరుగుతుంది. అలానే గణపతి అసలు ఎలా జన్మించాడు అంటే గనక ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి స్నానం ఆచరిస్తూ ఉంది. ఆ సమయంలో తను శరీరానికి రాసుకునే సున్ని పిండిని తీసి ఒక చిన్న అందమైనటువంటి బాలుడి రూపంని తయారు చేసింది. ఆ బాలుణ్ణి అందమైనటువంటి ఆ బాలుని రూపాన్ని చూసి పార్వతీదేవి ఎంతగానో మురిసిపోయింది. ఆ పార్వతీదేవి స్నానాల గది దగ్గర గణపతిని కాపలాగా ఉంచింది. ఇక పరమశివుడు రాక్షసుని బారి నుండి బయటపడి కైలాసానికి తిరిగి వస్తూ లోపలికి వెళ్ళాలి అనుమతి ఇవ్వు అంటే గణపతి మాత్రం లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. అప్పుడు గణపతి ఎన్నిసార్లు శివుడు అనుమతి అడిగినా సరే గణపతి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో శివుణ్ణి కైలాసం లోపలికి వెళ్ళనివ్వడు. అప్పుడు గణపతి పైన పరమశివునికి అత్యంత ఆగ్రహం వస్తుంది. వెంటనే పరమశివుడు తన త్రిశూలాన్ని తీసి గణపతి యొక్క శిరస్సు పైన వేసి రెండు భాగాలుగా చేస్తాడు. ఇక ఆ అరుపు విన్న పార్వతీదేవి వెంటనే బయటికి వచ్చి బోరున ఏడుస్తుంది. తమ బాలుడు తమకు కావాలి అని వేడుకుంటుంది. అది విన్నటువంటి పరమశివుడు తట్టుకోలేక వెంటనే ఏనుగు తలను తెచ్చి గణపతికి పెట్టాడు. ఆ తరువాత విఘ్నేశ్వరుడు అని నామకరణం చేశాడు. అలా నామకరణం చేసిన తరువాత అలా గణపతి మళ్ళీ ప్రాణాలు పోసుకుంటాడు. తరువాత ఈ యొక్క ఆధిపత్యాన్ని అంటే సృష్టిని ఏలే ఆధిపత్యాన్ని కుమారస్వామికి ఇవ్వాలా లేదా గణపతికి ఇవ్వాలా అని ఆలోచనలో పరమశివుడు పడుతూ ఉంటాడు. అదే క్షణంలో దేవతలందరినీ కూడా పరమశివుడు రప్పిస్తాడు. అలా దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకుంటారు. తరువాత ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని తెలపమని వేడుకుంటాడు.
అప్పుడు దేవతలు ఇలా అంటారు, ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో ఉండే అన్ని నదుల్లో స్నానాన్ని ఆచరించి ఎవరు ముందు ఇక్కడికి చేరుకుంటారో వారికే భూలోక ఆధిపత్యాన్ని ఇస్తాము అని చెబుతూ ఉంటారు. అప్పుడు కుమారస్వామి తమ వాహనమైనటువంటి హంస పైన రివ్వున ఎగిరిపోతాడు. వినాయకుడు మాత్రం తమ వాహనమైనటువంటి ఎలుకపైన కూర్చొని ఎప్పటికీ లెవ్వలేడు, అంటే ఎంత ప్రయత్నించినా పైకే లెవ్వలేడు. ఆ తరువాత వినాయకుడు తల్లి తండ్రి చుట్టూ, అంటే శివ పార్వతుల చుట్టూ తిరిగి ప్రదక్షిణలను చేసుకుని వారికి నమస్కరించుకుంటాడు. అలా నమస్కరించుకుని వెళ్ళి కుమారస్వామి కంటే ముందుగా అన్ని నదుల్లో స్నానాలు ఆచరించి తిరిగి వస్తాడు. అప్పుడు స్వయంగా కుమారస్వామి ఇలా అంటాడు, తండ్రి, నా యొక్క అన్నగారికే ఈ యొక్క భూలోక ఆధిపత్యాన్ని ఇవ్వాలి అని కోరుతాడు. సరే అని పరమశివుడు అలానే పార్వతీదేవి ఇద్దరూ కూడా భూలోకానికి అధిపతిగా చేస్తారు గణపతిని. అప్పటి నుండి గణపతిని పూజించటం అలవాటు, ఆనవాయితీ కూడా. అలానే కుమారస్వామి యొక్క ఆలయంలో ముందుగా గణపతే ఉంటారు, తరువాత కుమారస్వామి వస్తాడు. ఇలా భూలోకంలో జరిగే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం గణపతి చూపుతాడు. ఏ శుభకార్యం జరిగినా ముందుగా గణపతిని పూజించిన తరువాతే ఇతర పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. కాదని గణపతిని పూజించకపోతే కష్టాలు దరిద్రాలు తప్పవు, అంతేకాదు పూజకి ఎలాంటి ఫలితం కూడా రాదు. అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితి రోజున ఎవరైనా సరే చంద్రుణ్ణి చూస్తే అనేక రకాల దోషాలు పాపాలు అంటుకుంటాయని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఎందుకు అలా చంద్రుణ్ణి వినాయక చవితి రోజున చూడటం వల్ల పాపాలు నీలాప నిందలు మొయవలసి వస్తుందో కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అలానే నారదుడు ఇద్దరూ కూడా కలిసి మాట్లాడుతూ ఉంటారు. అలా మాటల్లో పడి వినాయక చవితి రోజున నారదుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, నారద మహర్షి శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, నేను కైలాసానికి వెళుతున్నాను. ఈరోజు వినాయక చవితి, ఈరోజు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు, కాదని చూస్తే నీలాప నిందలు మోయవలసి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి నారద మహర్షి కైలాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పొరపాటున అనుకోకుండా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడవలసి వస్తుంది. ఇక అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇళ్లల్లోకి వెళ్ళి తలుపులు పెట్టేసుకుంటారు చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడో అని. ఇక శ్రీకృష్ణుడు మాత్రం అనుకోకుండా చంద్రుణ్ణి వినాయక చవితి రోజు చూడవలసి వస్తుంది. అలా చూసినటువంటి శ్రీకృష్ణుడికి ఎన్నో రకాల అపనిందలు ఎదురవుతాయి. తాను ఎలాంటి నేరం చేయకపోయినా సరే తాము వజ్రాన్ని దొంగిలించినటువంటి నిందను మోయవలసి వస్తుంది. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు, నారద మహర్షి, నేను ఈ యొక్క పాపం నుండి బయటపడాలి అన్నా, నీలాప నిందల నుండి బయటపడాలి అన్నా ఏ వ్రతం చేయాలో ఏమైనా ఉంటే నాకు చెప్పు అని శ్రీకృష్ణుడు నారద మునితో అంటూ ఉంటాడు. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, ఇక ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఒకటే, వినాయక చవితి రోజున ఈ వినాయక వ్రతాన్ని చేస్తే గనక చంద్రదోషాలు తొలగిపోతాయి. ఈ చవితి రోజున చంద్ర వ్రతాన్ని కానీ వినాయక వ్రతాన్ని కానీ చేస్తే నీలాప నిందల నుండి బయటికి వస్తావని చెప్పి మహర్షి అనగానే మళ్ళీ చవితి రోజున శ్రీకృష్ణుడు మర్చిపోకుండా ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. అప్పటి నుండి నిందలు తొలగిపోతాయి. అందుకే ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు. కాదని చూస్తే గనక కష్టాలు దరిద్రాలు తప్పవు అని శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. అయితే మరి ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి. అలానే ఈరోజు ఈ కథను విన్నా చూసినా చదివినా ఎంతో పుణ్యం లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, ఈరోజే వినాయక చవితి, రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ దరిద్రాలు అన్నీ తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.